नमस्ते अंडी टुडे मन चेयबोये रेसीपी कट्टु पोंगली एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा ओक हाफ कप पेसरपप्पु तीसुकोनी बागा दोरगा वेगिंचुकोवालंडी। इदी मीडियम फ्लेम लो वेगिंचुकुंटे बागा वेगुतुंदंडी। चूसारा इला वेगिन तर्वात दींट्लो 1 कप दोड्डु बियं वेसुकोवालंडी। इला वेसुकोनी इदी चल्लारिन तर्वात 3-4 टाइम्स वाश चेसुकोवालंडी। ఇలా వాష్ చేసుకున్న దాంట్లో నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను। మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। దీంట్లో ఇప్పుడు బియ్యం పప్పు 1.5 కప్పు కదండి, దీనికి 3 వంతుల వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి। ఆ నానబెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుందాం। కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం 2 విజిల్స్ వేయించుకోవాలండి। అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, చూసారా? ఇలా ఉడికితే మనకి సరిపోతుంది। ఇప్పుడు పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి। ఈ కట్టె పొంగలికి నెయ్యి ఎక్కువ పడుతుంది, ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి। చూసారు కదా, నెయ్యి కరిగింది కదండి। ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం ముక్కలను, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు మనం యాడ్ చేసుకోవాలి। అందులోనే 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, ఎక్కువ కావాలనుకుంటే మనం ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి జీడిపప్పు। ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి। ఇందులోనే 2 కట్ చేసిన ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి। చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా అన్నీ వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి। ఇవి నేతిలో మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవడం వల్ల మిరియాల్లోని జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా దిగి మంచి టేస్ట్ వస్తుందండి। ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి। లాస్ట్లో అన్నీ వేగిన తర్వాత ఒక పించ్ ఇంగువ వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి। ఈ కట్టు పొంగలిని జలుబు చేసినప్పుడు వేడివేడిగా తీసుకున్న మంచి ఉపశమనం లభిస్తుందండి। ఇది సాయంత్రం బ్రేక్ఫాస్ట్లా కానీ లంచ్ కింద కానీ ప్రిపేర్ చేసుకొని తింటే మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి। ఇప్పుడు చూసారు కదా, వేగిపోయాయి కదా। ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉంటే అంతా బాగా మిక్స్ అవుతుందండి। ఒకసారే వేసుకుంటే తిప్పేటప్పుడు కొంచెం కష్టమవుతుంది। చూసారా, ఇలా నెమ్మదిగా కలుపుకున్నాక ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి। గ్యాస్ ఆఫ్ చేసుకుని లిడ్ పెట్టి 10 నిమిషాలు మనం క్లోజ్ చేసేసుకుంటే మనం వేసిన పోపులో ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా బాగా పడుతుందండి। ఈ కట్టి పొంగలి సేమ్ ప్రతి శనివారం మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుందండి టేస్ట్। ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి। మనకి జలుబు చేసినప్పుడు కూడా దీన్ని చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి। చూసారు కదా, టేస్టీ టేస్టీ కట్టి పొంగలి రెడీ అండి। మీరు కూడా ట్రై చేసి చెప్పండి।